మరి నువ్వే ఏదో ఒకటి చేయినాన్న లవ్ చేసింది నువ్వు లేపకొచ్చింది నువ్వు నాకే సంబంధం రా వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరు ప్రేమించుకుని వెళ్ళిపోయిండ్రు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసులకు కూడా ఏం అధికారం లేదు ఆత్రంగల్ల పెళ్లి కొడుకు అత్తమిళ్ళ తాళి కట్టిందంట మా రిపోర్టర్ భవానితో శంకరన్న ప్రెస్ రిలీజ్ నోట్ అదేంటో ఇప్పుడు లైవ్ లో చూద్దాం మన ఇద్దరు ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుందిరా ఒకవేళ నిజంగా మన ప్రాణం మీదకే వస్తే శ్రావేమన్నా గాజులేసుకుని కూర్చుంటదా ఏంది నాన్న నువ్వు కృష్ణని మా మామయ్యని చంపాలంటే ఫస్ట్ నన్ను చంపాలి పాతికేళ్లు పెంచిన తండ్రినే కాదనుకుని వెళ్లిన కూతురు నా కూతురే కాదు అందుకే ముందు దాన్ని నరుకుతా దాని తర్వాత దాని వెనకాలన్నోళ్ళనే నరుకుతా అవ్వా దోమలు చల్లగుండా నానా ఆడుంది చూడు కొట్టు అయినా ప్రతి వారం మస్తు కొట్లాడుకునేటోళ్ళం కదానా ఒక వారం నేను లోపల అయితే నువ్వు బయట నేను బయట అయితే నువ్వు లోపల అని మస్తు కొట్లాడేటోళ్ళం ఇప్పుడు ఇక అవన్నీ ఏం లేవు ఏ అయినా నువ్వు మస్తు గుర్కొడుతున్నానా నాకు అసలు నిద్ర రాదు నేను వెళ్ళి లోపల తనతో పడుకుంటా రేయ్ బ్యాట్తో కొడతా చెత్త నా కొడుక ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో నీకు రొమాన్స్ ఎట్లా సుధరాస్తుందిరా నీ కునుకు తగలయ్యా ఇంతకాలం సంతోషంగా భయంతో బతికినాం ఇప్పుడు సంతోషం పోయి ఉట్టి భయమే మిగిలిందిరా నిద్ర వస్తలేదు కళ్ళు మూసుకుంటే అంత పీడకలలే వస్తున్నాయిరా నన్నేమన్నా కథ చెప్పమంటావు ఒరేయ్ పాపిస్తోడా కొంచెమైనా నా మీద జాలి లేదారా అయినా గా పిల్ల నిన్న ఎట్లా లవ్ చేసిందిరా అదా అది నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నాన్న రేయ్ గా నవ్వాపురా నేను నీ లవ్ని నరేట్ చేయమని చెప్పలే ఈ దరిద్రమంతా ఎట్లా చాలైందని అడుగుతున్నారా ఇప్పుడు చెప్పాలా వద్దా నేను తను శంకరన్న కూతురని తెలిసిన తర్వాత మర్చిపోవడానికి మస్తు ట్రై చేసిన కానీ నా వల్ల అస్సలు అవ్వలే రే ల్యాబ్ అయిపోయినాక ఇక్కడేం చేస్తున్నావు నడువు పోదాం రే నువ్వు ఫేస్ అలా పెట్టుకోకురా నీకు ఆల్రెడీ చెప్పిన తను శంకరన్న కూతురని శంకరన్న కూతురు శంకరన్న కూతురే ఇదిన్నట్లే ఏం చేయాలి తన నుంచి డైవర్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన కానీ తనని చూడంగానే తనే కావాలనిపిస్తుంది మళ్ళీ ప్రపోజ్ చేస్తావా అయితే నా వల్ల కాదు మరి ఎందుకురా నువ్వు ఉండి నువ్వెంత చూసినా సరే లవ్ చేసే ఉద్దేశం ఉంటే పోయి చెప్పు లేదా నువ్వు మూసుకొని కూర్చో నీకు చెప్పడానికి నాకు 4 ఇయర్స్ పట్టిందిరా ఇంకో 4 ఇయర్స్ ఆగి చెప్పినా ఏం లాభం లేదు ఆమెకు వాళ్ళ డాడీ పెళ్లి కూడా చేసేస్తాడు అవు చేసేస్తారు అవు చేసేస్తారు రాగండి రా కృష్ణ నువ్వు నిజంగా సీరియస్ అయితే చెప్పు నువ్వు ఈజీగా ప్రపోజ్ చేసే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది ఎప్పట్లాగే శ్రావ్య కాల్ చేసి క్లాస్కి రావే టైం పాస్ చేద్దామని అడుగుతాం టైంపాస్ చేసిన టైంలో మీలో ఎవరో ఒక లీడ్ తీసుకుని ట్రూత్ ఆర్డర్ గేమ్ ఆడదామని అడగండి ట్రూత్ ఆర్డర్ ఆడదామా శ్రావ్య మేము మాట్లాడుకుంది ఏమైనా విన్నావా ఏం మాట్లాడుకుంది ఏం లేదులే రే నువ్వు బాటిల్ స్పిన్ చేయి
అదో బొక్కలో గేము, నీదో బొక్కలో ఐడియా. ట్రూత్ అని చెప్పి తీసుకోవడం, వాడేదో సొల్లు చెప్పేయడం, అది ట్రూత్ అని అందరు నమ్మేయడం. అందుకే నువ్వు డేర్ తీసుకో. డేర్ నేనిస్తా. వీడు యూజువల్లీ ఎవరితో మాట్లాడాడు కదా, అమ్మాయిలతో అయితే అసలే మాట్లాడు. సో ఎవరికైనా ప్రపోజ్ చేయి. ఎవరికో ఎందుకు, శ్రవకే ప్రపోజ్ చేయి. మనసులో మన ఫేర్వెల్, అది అయిపోతే నువ్వెవరు నేనెవరు. ఐ లవ్ యూ అనే మూడు ముక్కలు చెప్పి పక్కకు జరగాలని లేదు. ఐ వాంట్ టు మ్యారీ యూ శ్రావ్య. నువ్వు సో అండ్ సో పర్సన్ కూతురు అనే భయం కన్నా నీకు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండిపోతాను అన్న భయమే ఎక్కువైపోయింది. నన్ను ప్రేమించమని నేను అడగను, నన్ను పెళ్లి చేసుకో చాలు, నేనే ప్రేమించుకుంటా. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నిన్ను మాత్రం ఒంటరిదాన్ని చేసి అస్సలేను. డేర్ తూ మంచిగా అన్నావు. ట్రూతా డేర్ గేమ్, మరి ఇక పిల్ల రియాక్షన్ ఏముండేరా? సైలెంట్గానే ఉండే. కానీ ఆ రోజంతా నాకు ఇది కూడా రాలే. కాకపోతే అదే రోజు సాయంత్రం కృష్ణ, ఆఫ్టర్నూన్ క్లాస్లో అది నిజంగా డేరేనా? డేరే. ఓ శ్రావ్య, చెప్పు కృష్ణ. మీ నాన్నతో నువ్వేం చెప్పావు కదా, అది నిజంగా డేరే. జస్ట్ డేర్. కృష్ణ, బేసిక్గా నాకు పీరియడ్స్ ఉన్న రోజు లేట్ నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తా, తోడుగా రావచ్చుగా ఈరోజు. ఎంతైంది? బేసిక్గా నాకు పీరియడ్స్ ఉన్నప్పుడు ఇలా ఐస్ క్రీమ్ తినడానికి వస్తా. ఇది ఆల్రెడీ చెప్పావు. ఓ చెప్పానా? నువ్వు కూడా ఇలాగే చేస్తావా? అయ్యో నేనెందుకు అలా చేస్తా, అయినా నాకెందుకు పీరియడ్స్ వస్తాయి? అయ్యో కృష్ణ, ఐ మీన్ నార్మల్గా నువ్వు కూడా ఐస్ క్రీమ్ తింటావా అని. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మధ్యాహ్నం చెప్పింది మాత్రం డేరే అంటావా? నిజం చెప్తే ఏమనుకుంటుందో. డేరే. ఓ సరే, పద ఇక నుంచి వెళ్దాం. అప్పుడేనా? అంటే 5 నిమిషాల గురించి నన్ను తోడుగా రమ్మన్నావా? ఎలాగో డేరే అన్నావుగా, ఎంతసేపు ఉంటే ఏంటి? శ్రావ్య, అంటే అది నిజంగా నిజమే, అంటే డేరే. ప్లీజ్ మీ నాన్నతో ఏం చెప్పావు కదా. శ్రావ్య, అంటే అది ష
ఐ వాంట్ టు మ్యారీ యూ. నువ్వు మధ్యాహ్నం చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఒకవేళ అబద్ధమైతే అది నిజమవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ అదే నిజమై మా నాన్న మీదున్న భయంతో నన్ను వదిలేస్తే మాత్రం చంపేస్తా. బృందం మొత్తం సిటీ వీధిలోనే గాలింపు చేస్తున్నారని సమాచారం. హెల్మెట్ తో కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని విశ్లేషిస్తున్నారంట. ఆ ప్రేమ జంట కనిపించిన వెంటనే నరికి చంపేయాలని ఆదేశాలు శంకరన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బయట ప్రేమ జంట కర్ఫ్యూ నడుస్తుంది అన్నమాట. అంటే సార్? అదే, కనిపిస్తే కాల్చివేత. మన వాళ్ళను కూడా అలర్ట్ చేయండి. ఎనీ ఛాన్స్ వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా చంపేస్తారు. తర్వాత పై ఆఫీసర్లకు మనం సమాధానం చెప్పుకోవాలి. పాతికేళ్లు పెంచిన తండ్రినే కాదనుకుని వెళ్లిన కూతురు నా కూతురే కాదు. ఆర్తి తీసుకో అమ్మా. నాకీరోజు పనికిరాదు అంకుల్. మా ఇంట్లో ఇలాంటి పట్టింపులు ఏం లేవమ్మా. కానీ నేను పాటిస్తాను అంకుల్. సరే, నీ ఇష్టం. దేవుడా, ఆ శంకరన్న నుంచి నన్ను శ్రావ్యం నువ్వే కాపాడాలి దేవుడా. అబ్బా, నువ్వు చేసిన తప్పులకు గా దేవుడు కూడా కాపాడతీ. ఆయన కాపాడినా నువ్వు దగ్గరుండి దోషేలా ఉన్నావు. గట్లనా? అమ్మాయి ఎందుకో డల్గున్నట్టుంది. ఏమైందో కనుక్కోపో నువ్వు. ఏమైంది? మీ నాన్నన్న మాటలు గుర్తొచ్చినాయా? నువ్వే అన్నావు కదా రెండు రోజులు కోపమని. కొన్ని రోజులు అయినాక చూడు, ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ వస్తాడు, వచ్చిండనుకో మొదలు నిన్నే లేవడతాడు. నువ్వు ఒకడివి పానకంలో పుడకలాగా. ఆ అమ్మాయి ముఖం చూస్తే అట్లా అనిపిస్తలేదురా. ఏదో హోమ్సిక్ లాగుంది. ఏమమ్మా, మీ ఇంటికి పోతావా? రాత్రికేమైనా దింపిరమ్మంటావా? కొంపదీషి నువ్వు కానీ దింపేసి వస్తావా? ఏంది? ఆ పోతా, కావాలంటే వైన్ షాప్ పోయి నీకు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చిస్తా. నువ్వు ఇంకొదలవా ఆ సంగతి. ఏదో తెలియక ఒక్కసారి తాగిన్నానా, దాన్నే పట్టుకొని చంపుతున్నావు జిట్టులాగా. తాగబోతు నా కొడుక, జిడ్డన్న ఉన్నంటున్నావురా బా నానా. గట్లా నవ్వాలమ్మా. ఈడున్నాడు చూడు, ఎంత తిట్టినా గాని ఆ ముఖంలో ఏడిపే ఉండదు. నీ ముఖంలో మాత్రం ఎప్పుడు ఏడిపే ఉంటది. కృష్ణ, ఒకసారి లోపలికొస్తావా? లోపలికి రమ్మనేది నన్ను, వెనకాలే వచ్చేయకు. కొంచెం ప్రైవసీ ఇవ్వు. పోయే కాలం వస్తే గిట్లనే కాలర్లు ఎగరేస్తారు. అలా అయ్యే ముందు కాలర్ ఎగరేయి, ఎగిరిది అంటాడు. శ్రావ్య, డోర్ ఏమన్నా వేసేయమంటావా? అంతొద్దు, నాకు పీరియడ్స్ వచ్చినాయి. నేను ప్యాడ్స్ తీసుకురావడం మర్చిపోయా. అంకుల్ ముందు అది ఎలా చెప్పాలో తెలియక. ఓ, అందుకు రమ్మన్నావా? సరే ఆగు, ఇప్పుడే వస్తా. నానా. ఏందిరా, ఇగో నా పాతలుంగి ఇగో. ఏంది? దేనికి? ఆ అమ్మాయికి పీరియడ్స్ కదరా, గందుకని. నీ ఏం మనిషి నానా, లుంగి ఇస్తాడా ఎవడన్నా? అరే, మీ అమ్మ నన్ను ఎప్పుడు పాతలుంగే అడిగేది కదరా. ఏ కాలంలో ఉన్నావు అసలు? మళ్ళా పెద్ద బ్యాంక్ ఉద్యోగి. ఆ ఉద్యోగము తమరు చేసిన ఘనకార్యానికి బయటికి పోవడానికే భయం అవుతుంది. ఇగో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లోనే కూర్చుంటాం. గొప్ప పని చేసినవులే, ఇప్పటికైతే పోయి ప్యాడ్స్ తీసుకోనరా. ఏడికి? మెడికల్ షాప్ కి. నేనెందుకు పోతారా? అరే, తను ఒక్కతుందానా? నేను వెళ్ళి తోడుంటాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మా, నేను పోయినాక ఏదేదో నడిపిద్దామనుకుంటున్నావు, ఇదంతా కుదరది. నువ్వు కూడా పోయి నా ఏమన్నాడు. నాకు అసలు ఆ థాట్స్ లేవు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను పోయినాక వస్తుంది. నువ్వు నా నీడలాంటోన్వి ఉంటే మన ఇద్దరం కలిసే ఉండాలి. మన ఇద్దరం కలిసే పోదాం నాడు. అరే, నన్ను గుర్తుపడతారు నానా బయట. ఆ బోడీ హెల్మెట్ వేసుకుంటే గుర్తుపడతారా? పక్కనే మెడికల్ షాపు, నడుచుకుంటే పోయి రావచ్చు. నడు మరి. అట్లా కాదా, మొక్కతుంది, నేను తోడుంటా, నువ్వు అయిపోడా మరి. నడు. అరే, ఏంద్రా ఇట్లనే వస్తావా ఈ అవతారంలా? అవురా. సరే, షర్ట్ వేసుకొని వస్తా. తీ ప్యాంట్ కూడా వేసుకో. సరేరా, వేసుకొని వస్తా. పో, వదిలేస్తే ఏం లేకుండా కూడా వచ్చేటట్టు. ఫస్ట్ టైం లైఫ్లా హెల్మెట్ పెట్టుకుంటే సచ్చే సిచ్యువేషన్ రావడం. ఏమైంది అంకుల్, ఈ మధ్య రావట్లేదు? హాస్పిటల్కి మెడికల్ షాప్కి ఎవడన్నా రోజు రావాలనుకుంటాడా?
నువ్వెట్లా అంటే మేము ఎట్లా అన్న బతికేది? అంటే ఏంది, నువ్వు బతకనీకే మమ్మల్ని రోగాలతో చావమంటావా? అన్న మస్తు గరం మీద ఉన్నాడు. ఏమైంది అంకుల్? మూర్సు స్వింగ్స్. మూర్సు స్వింగ్సా? ఏం కావాలన్నా? శానిటరీ ప్యాడ్స్. ఏంటి నీది అడుగుతున్నా? అదే చెప్పిన కదరా, మూర్సు స్వింగ్స్ ఇచ్చేయి. చిన్నదా పెద్దదా అన్న? పెద్దదే. ఇదిగో అన్న ప్యాడ్స్. అవును అంకుల్, మీ ఇంట్లో అమ్మాయిలు ఎవరు లేరు కదా, మరి ప్యాడ్స్? ఇంటికి చుట్టాలు వచ్చారు, నీకు అవసరమా? నడు. మూతులు మూతు పెట్టలేదు. రే చెప్పిన కదరా ఆయనకి మూడు స్వింగ్స్ రా. ఏమైందిరా రోడ్ మీద గాడిద కొడుక ఇట్లా నిలబడ్డావు? రే చెప్పరా, నీ అమ్మ కొడదామంటే నీళ్ళు కూడా లేవు చేతిలా. రే నానా, శంకరన్న మనుషులు. నానా శంకరన్న మనుషులా? ఏడారా? అదిగో నానా, పరిగెత్తానా? అరే పిచ్చినా కొడుకు చూస్తావే, పరిగెత్తరా. ఆగిపోయినవేంది నడు? నా వయసుకు తగ్గ పనులారా ఇవి? ఆయాసం వస్తుందా? అయితే ఉండు, గాంధీ స్టాచ్యూ లాగా నేను పోతా. అప్పో పూరపాడుకో, పో దేనికి పనికి రా. పో, నువ్వు అన్నిటికీ పనికొచ్చినట్టు. ఏ పెద్ద ఆయన, ఇక్కడ మురళీళ్ళు ఎక్కడో తెలుసా? నిన్నే అడిగేది. తెలియదు సార్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సుధీర్ ఈ నన్ను జాగ్రత్త ఇంటి దగ్గర దింపేస్తా. లేదు సార్, ఈ జాగింగ్ ఈ ఆయాస పడుడు నాకు అలవాటే సార్. సరే పెద్ద ఆయన, జాగ్రత్త పోయి ఇంటికి. సరే సార్. ఇక నా ఇంటికి కాకపోతే నీ ఇంటికి పోతానా? నానా పోలీసులు పట్టుకున్నారా నిన్ను? అబ్బా ఇంత సంతోషం రా, నీకు దొంగ పడుకోవు. అరే పోలీసు వాళ్ళు మన ఇంటి అడ్రస్ అడిగిర్రు. ఎవరిని? ఎవరినో కాదురా, పోయిపోయి నన్నే అడిగిర్రు. నిన్ను పట్టుకుని మన అడ్రస్ అడిగిర్రా? ఇదిగో మురళి ఎక్కడ ఉంటారని నన్ను అడిగిర్రు. ఎదో కనపడుతున్నానా? ఏమోరా, నాకు తెలిసిపోయిందేమో నానే, నాకు భయం అవుతుందిరా. అవునా? అయితే నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోనా? నువ్వు ఏడికి పోతావురా? అంటే నేను పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తే నీకు పిండం పెట్టడానికి నేను బతుకుండాలి కదా. నాకు పిండం పెడతావురా? పిరికి నా కొడుక, ఇంట్లోకి ఆ పిల్ల ఒక్కతే ఉంది. నడు కలిసిపోదాం. డోర్ ఓపెన్ ఉంది ఏంటి నానా? ఇక్కడే ఉన్నావా? ఏమైంది, అలా ఉన్నారు? దారిలో ఎమ్మదూతలు ఎమ్మడబడ్డారమ్మా. అయినా డోర్ క్లోజ్ చేసి వెళ్దాం కదా, ఎట్లా ఓపెన్ అయింది? గాలికి అయి ఉంటే తీరా. అమ్మా 100% నా కోసమే వచ్చి ఉంటారు, నన్ను చంపేస్తారా? నిన్నెందుకు చంపుతారు? పిచ్చినా కొడుక, లేపుకొచ్చి నా ఇంటనే షెల్టర్ ఇచ్చినావు కదరా, నా ఫోటోకే దండేస్తారు. ఏదేమైనా సరే నేను మాత్రం తెలివను రా. పాలుడు వచ్చుంటాడు నాన్న, నువ్వు వెళ్ళి చూడుపో. గట్లంటావా? దా నువ్వు కూడా రా. కృష్ణ, అయ్యో అయ్యో ఇదెందుకు తీయమ్మా? అంత అవసరం ఏం లేదు, నేనే పోయి చూస్తా తీ.